హలో నమస్తే, నేను స్వప్న. మీ అందరు స్వాగతం చెప్తున్నా మా యాత్ర డ్రీమ్ లాక్ స్వప్న. మా బాబుది బర్త్డే జరిగింది, చేసాము మేము. ఆ రోజు బావి దూచి కూడా ఉండే, బర్త్డే చాలా బాగా జరిగింది. 27 అక్టోబర్ రోజు మా బాబు బర్త్డే ఉంటుంది. ఆ రోజు నైట్ 12కి మా తమ్ముడు, నెక్స్ట్ డే 27 అనగా మా తమ్ముడు కేకును ఇలా నైట్ సెలబ్రేట్ చేసి వెళ్ళారు. తమ్ముడిని మరదలు వచ్చారు వాళ్ళు. నైట్ 12కి కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసి వెళ్ళారు. ఆ రోజు భాయి దూజ్ ఉండే కాబట్టి నేను కూడా మా తమ్మునికి భాయి దూజ్ సెలబ్రేట్ చేశాను. పిక్స్ తీసుకోలేదు కాబట్టి పెట్టలేదు, కానీ నేను ఎవ్రీ ఇయర్ భాయి దూజ్కి పెడతాము. బహిణీ హస్త భోజనం అని అంటారు. ఇలా మా బాబు బర్త్డే జరిగింది. నైట్ కేక్ కటింగ్ అయినాక అందరితో కాల్స్ మాట్లాడినాక నెక్స్ట్ డే మార్నింగ్ కూడా భాయి దూజ్ జరిగింది. ఇప్పుడు దాని పిక్స్ రాబోతున్నాయి, మీరు లాస్ట్ వర్క్ చూడండి. లాస్ట్ వర్క్ చూస్తే మీకు తెలుస్తుంది కి నేను ఎలా మా బాబు బర్త్డే సెలబ్రేట్ చేశానో. చూడొచ్చు ఇలా బర్త్డే కేక్ కటింగ్ అయిపోయింది. నైట్ వాళ్ళు వెళ్ళిపోయారు, నెక్స్ట్ డే మార్నింగ్ చేసాము. ఎలా చేసామంటే ఇలా భాయి దూజ్ సెలబ్రేట్ చేసాము. మా ఆడపడుచు బ్రేక్ఫాస్ట్కి పిలిచింది. ఇలా ఇడ్లీ సాంబార్ చట్నీ చాలా బాగా చేసింది, చాలా టేస్టీగా ఉండే, చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అందరం ఫుల్ జోక్స్, ఇలా తను గిఫ్ట్స్ కూడా తెచ్చింది వాళ్ళ బ్రదర్స్కి. ఇది ఒక టీ షర్టు మా బాబుకు బర్త్డే కోసం తీసుకొచ్చిన, టూ సైడ్ నుంచి వేసుకోవచ్చన్నమాట. ఇలా ఇది టూ సైడ్స్ వేసుకోవచ్చు, నేను వేసి చూపిస్తాను మా బాబుకు. ఇలా వన్ సైడ్, సెకండ్ మళ్ళీ దాన్ని టర్న్ చేస్తే సెకండ్ టీ షర్ట్ లాగా యూజ్ చేయొచ్చు. చాలా బాగుండే ఈ స్వెట్ షర్ట్ చూడొచ్చు, స్వెటర్ లాగా ఉండే. ఇప్పుడు నేను మా బర్త్డే రోజు నేను ఎక్కువ క్లిప్స్ తీసుకోలేదు, కొన్ని కొన్ని ప్లేస్లలో కొన్ని కొన్ని క్లిప్స్ తీసుకున్నా. ఇలా కోఫ్తా కర్రీ చేశాను ఆ రోజు, అదే కొంచెం స్పెషల్ అనిపించింది. ఐస్ క్రీమ్ కేక్, కోఫ్తా కర్రీ, గులాబ్ జామున్, ఇంకా పనీర్ కర్రీ వేరే, బగారా రైస్, పప్పుచారు, ఇంకా పెసర్ గారెలు ఇలా చేశాను ఆ రోజు. చాలా బాగా అనిపించింది. ఇలా డెకరేషన్ కూడా చేసుకున్నాను చూడొచ్చు, చాలా బాగా చేశాను డెకరేషన్. బాబునే బలూన్స్ బ్లో చేశాడు. డెకరేషన్ చేసుకున్నాం మేము. ఫుడ్ అన్నీ నేను ప్రిపేర్ చేశాను ఆ రోజు. అందరు అత్తమ్మ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా అయ్యారు. వాళ్ళకు అక్షు బర్త్డే అంటే చాలా హ్యాపీ అవుతారు వాళ్ళు. అక్షజు అని మేము అక్షు అని పిలుస్తాము ఇంట్లో అందరికీ. వాడు చాలా నాటి నాటి చేస్తాడు కాబట్టి అందరికీ చాలా ఇష్టము. ఇలా నేను స్టార్టింగ్లో 7 ఇయర్స్ వరకు ఎవ్రీ ఇయర్ మేము దిగే పిక్స్ పెట్టాను, మీరు చూసే ఉంటారు. చాలా బాగుంటుండే. నేను ఎండ్లో పెడతా అనుకున్నా కానీ స్టార్టింగ్లోనే పెట్టాను, ఎందుకంటే ఎండ్లో మీరు ఏం చూడబోతుండ్రో. ఇలా కేక్ కటింగ్ అయ్యేంత వరకు చాలా అంటే సౌండ్ వచ్చింది, టపాకాలు అది పటాకాలు పగులు కొడుతుండే బయట రోడ్ పైన, ఆ సౌండ్ కూడా వస్తుండే. ఇలా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు, అందరితో కలిసి అక్షజ్ బర్త్డే సెలబ్రేట్ అవుతుంది ఎవ్రీ ఇయర్. వాళ్ళు చాలా హ్యాపీగా అవుతారు, ఒక చిన్న ట్రీట్ లాగా అనిపిస్తుంది వాళ్ళందరికీ. ఇప్పుడు బిజీ ఉంటారు మా అత్తయ్య వాళ్ళు. ఇలా కొన్ని కొన్ని ప్లేస్లలో చపాతి గురించి చేశాను నేను చేశాను. ఇలా నా ఇది నా ప్లేట్ అన్నమాట, నేను పెట్టుకున్నాను నైట్ 10కి. ఇక అందరు తిన్నాక నేను నా ప్లేట్ పెట్టుకున్నాను, కొంచెం గుర్తుండిపోతుందని ఇలా క్లిప్స్ తీసుకున్నాను. ఇలా మా బాబుది బర్త్డే చాలా గ్రాండ్గా జరిగింది, ఫ్యామిలీ మెంబర్సే కానీ చాలా హ్యాపీగా అనిపించింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఆల్ అని ప్రెస్ చేస్తేనే నోటిఫికేషన్ వస్తుందండి నాకు. మీ లైక్ ప్రెస్ చేస్తేనే మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయని నేను నాకు తెలుస్తుంది. ఇలా నెక్స్ట్ డే మార్నింగ్ మా బాబుకు ఇలా మేము సైకిల్ చూపించాము చూడొచ్చు.
నైట్ మా అత్తయ్య మామయ్య సైకిల్ తీసుకొచ్చారు మా బాబు. మళ్ళీ కలుద్దాం ఒక కొత్త వీడియోతో. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.